లేకపోతే ఊరెళ్లకుండానే ఓటు. వలస వెళ్లిన వాళ్ళ కోసం ఈవీఎం బదులు ఆర్వీఎం, వేరే చోట ఉంటున్న సొంతూరులో హక్కు వినియోగం, జనవరి 16 రాజకీయ పార్టీలకు ఈసీ ప్రదర్శన, జీవనోపాధి కోసం దేశీయంగా వలస వెళ్లిన వారు తామున్న చోటు నుంచే స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ కొత్త విధానాన్ని వచ్చే నెల 16 రాజకీయ పార్టీలు ఎదుట ప్రదర్శించడానికి సిద్ధమైంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగేటువంటి ఈ కొత్త ప్రయోగ పరిశీలనకు 8 జాతీయ 57 రాష్ట్ర స్థాయి పార్టీలను ఆహ్వానించింది. ఆ తర్వాత జనవరి 31 తేదీ లోపు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతూ గురువారం 13 పేజీల ఉద్దేశపూర్వక పత్రాన్ని ఆయా పార్టీలకు పంపింది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాక అమల్లోకి తీసుకొస్తారు. ఇది వ్యవస్థలో పెనుమార్పు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనోళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, మాకు ఓట్లేసేవాళ్ళు అంటూ ఉంటుంటారు. అక్కడ కూడా ఇప్పుడు ఒక రకంగా మంచి జరుగుతుంది. ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు లేక వేరే ప్రాంతానికి వెళ్తే పట్టించుకోరు వాళ్ళని. కరెక్ట్గా ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వడమో లేకపోతే బస్ చేయడమో తీసుకొచ్చేటువంటి వ్యవహారం తప్పించి అక్కడ ప్రభుత్వంతో ఇబ్బందులైనా అక్కడ వేరే ఇబ్బందులైనా సచ్చినా పట్టించుకోరు. ఇప్పుడు ఇక పైన ఈ సిస్టమ్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక మార్పు. అదే సందర్భంలో ఓటు హక్కు దుర్వినియోగం అంటే అక్కడే వీళ్ళు లేకపోతే అది వేరే వాళ్ళు వేసేస్తూ ఉంటారు, అట్లాంటి అవకాశం లేకుండా ఒక మంచి అంశం జరుగుతుంది. ఇకపోతే ఆ